తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కుతుకులూరు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వీలైనంతలో పేదలందరికీ సహాయం చేయాలని అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. అనపర్తి మండలం కుతుకులూరు గ్రామంలో వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థులు పులగం బుల్లురెడ్డి సత్య దోరారెడ్డి అందజేస్తున్న ఇంటింటికి మాస్కులు పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పిలుపు మేరకు కుతుకులూరు గ్రామానికి చెందిన పలువురు ముఖ్యమంత్రి సహాయ నిధికి ధన రూపంలో సుమారు 50,000 రూపాయలను అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డికి అందజేశారు. అనంతరం కుతుకులూరు గ్రామ ప్రజలకు పంపిణీని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కుతుకులూరు గ్రామం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. రెండు వర్గాలు మూడు వర్గాలు లేదు ఇక్కడ, ఒకటే వర్గం. ఏంటంటే బుల్లెట్టి వాళ్ళు ఎక్కువైపోయాడు ఇక్కడ. ఆ వారిని నేనే నమ్మేస్తాను. నేను ఎలాగంటే సాయకులు లేదా పెద్ద ఎలాగంటు అని మైత్ర పెట్టుకుంటాను అంటూ నమ్మేస్తాం. సంజయ్ రెడ్డి గారు ఒకటే వర్గం మాది కంపల్సరీ కార్యకర్త కేంద్రించుకుంది. ఏంటంటే ఇక్కడ మనం ఎడదీసి గ్రూప్ రాజకీయాలు చాలా మంది ఉన్నారు, మనలో మగ్గ పెడుతున్నారు. ఏంటంటే నేను అబ్జర్వేషన్ చేసుకుంటే నాకు అర్థమైన విషయం ఇది. ఈ కరోనా వ్యాధి నియంత్రణ గురించి మరి మాస్కులు పంపిణీ చేయడానికి ముందుకొచ్చినటువంటి అనపర్తి నియోజకవర్గం పుతులూరు గ్రామానికి చెందిన ఎంపీటీసీ అభ్యర్థులైనటువంటి శ్రీ పొలం బుల్లెడ్డి గారు, అదేవిధంగా సత్య దొరారెడ్డి గారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ, అంతేకాకుండా మరి సీఎం సహాయానికి కూడా అప్పటికప్పుడు అనౌన్స్ చేసిన సుమారు 50,000 పైచీలకు మరి అనౌన్స్మెంట్ ఇచ్చిన ఈ గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నాయకులని కూడా అభినందిస్తూ, రాబోయే రోజుల్లో మరింత మంది మరి డొనేషన్లు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు వారందరినీ కూడా అభినందిస్తూ, వీరిని ఆదర్శంగా తీసుకుని మిగతా గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు కూడా ముందుకొచ్చి మరి సీఎం సహాయానికి తమ విరాళాలని అందించవలసిందిగా కోరుతున్నారు. థ్యాంక్ యూ.